మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం గాంధీ మహాత్ముడు పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు జగత్తు ప్రపంచం కంపించుట వణుకుట అధర్మము అన్యాయము స్వరాజ్యము సొంత పాలన ప్రణవము ఓంకారము కరములు చేతులు మోక్షము విముక్తి తర్వాత వ్యతిరేక పదాలు ధర్మము అధర్మము నవ్వు ఏడుపు తర్వాత సొంత వాక్యాలు అంటే మనకి ఒక పదం ఇస్తారు మనం ఆ పదాన్ని ఉపయోగించి వాక్యాన్ని సొంతంగా రాయాలన్నమాట మొదటి పదం చకచక సొంత వాక్యం నేను బడికి చకచక నడుచుకుంటూ సమయానికి చేరుకుంటాను రెండవది గడగడ కమల పామును చూసి గడగడ వణికింది ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలి తర్వాత ఖాళీలు మొదటిది గాంధీ మహాత్ముడు గేయాన్ని డాష్ రచించారు గాంధీ మహాత్ముడు గేయాన్ని ఎవరు రచించారు బసవరాజు అప్పారావు గారు ఇప్పుడు మీరు ఈ ఖాళీలో బసవరాజు అప్పారావు గారు అని రాయండి తర్వాత గాంధీజీని దేశమంతా అని పిలిచేవారు గాంధీజీని దేశమంతా ఏమని పిలిచేవారు జాతి పిత అని పిలిచేవారు మీరు ఇప్పుడు ఈ ఖాళీలో జాతి పిత అని రాయాలి తర్వాత గాంధీజీ పూర్తి పేరు డ్యాష్ గాంధీజీ పూర్తి పేరు ఏమిటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఖాళీలో మీరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని రాయండి తర్వాత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మొదటి ప్రశ్న గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది సమాధానం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య పోరాటానికి బయలుదేరినందుకు ప్రపంచమంతా ఆనందంతో కలకలలాడింది తర్వాత ప్రశ్న స్వరాజ్యం అంటే ఏమిటి సమాధానం మన దేశాన్ని మనకు మనమే పరిపాలించుకోవడాన్ని స్వరాజ్యం అంటారు తర్వాత ప్రశ్న గడగడ వణకడం అంటే ఏమిటి సమాధానం గడగడ అంటే భయపడిపోవడం ధైర్యాన్ని కోల్పోవడం తర్వాత ప్రశ్న గంట గణగణ మోగుతుంది ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయో చెప్పండి సమాధానం బడి గుడి లాంటి పవిత్ర ప్రదేశాలలో గంటలు గణగణ మ్రోగుతాయి తర్వాత ప్రశ్న గాంధీ స్వాతంత్ర్య సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర్య నినాదాలు చెప్పండి సమాధానం స్వాతంత్ర్య నినాదాలు మొదటిది ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది అన్నది భగత్ సింగ్ తర్వాత స్వరాజ్యం నా జన్మ హక్కు ఇది అన్నది బాలగంగాధర తిలక్ జై హింద్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు తర్వాతది క్విట్ ఇండియా మహాత్మా గాంధీ అన్నారు ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు